నమస్కారం. ప్రస్తుత కాన్సెప్టు టాలీ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే ఫ్యాకల్టీ. ఈ టాలీ అడ్మినిస్ట్రేటర్ అనేది మీరు కొత్తగా వింటున్న పదం, అట్లనే ఫ్యాకల్టీ కూడా. ఎందుకంటే ఇవాళ నేను ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్, ఒక బిజినెస్కి సంబంధించిన ట్యాక్స్ వ్యవహారాలు కానీ ఫైనాన్స్ వ్యవహారాలు కానీ పరిశీలించి దానికి తగిన అడ్వైజ్ చేసి ఒక సరైన పద్ధతిలో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఫండ్స్ని యూటిలైజ్ చేసుకునే మార్గాలను మేము చెప్తూ ఉంటాం. మిమ్మల్ని ట్యాక్స్ ప్రొఫెషనల్స్గా పిలువబడతాం. అయితే ఇప్పుడు ఇవాళ ఏ ఉద్యోగానికి వెళ్ళినా మీకు టాలీ వస్తా, మీకు టాలీ వచ్చుంటేనే ఉద్యోగం ఇస్తాము అనే ధోరణి మీరు అందరూ వింటున్నారు. ఎందుకంటే ఇవాళ పుస్తకాలు మెయింటైన్ చేసి పద్ధతికి దాదాపు దూరం అవుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే పుస్తకాలు మెయింటైన్ చేయాలంటే ఒక స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండాలి, తర్వాత ఎప్పటికప్పుడు యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రిపోర్ట్స్ కావాలంటే అకౌంటెంట్ ఒక 4 రోజులు సెలవు పెట్టేస్తే అదంతా పెండింగ్ పడిపోతుంది. అయితే ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయగలిగిన సిస్టము టాలీ. ఇట్ ఈస్ ఏ మ్యాన్ ఇట్ ఈస్ ఏ ఫ్రెండ్లీ యూజర్ అంటాం. కాబట్టి ఏంటంటే అందరూ కూడా అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే చాలా అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి, కానీ టాలీ మాత్రం ఒక మ్యాక్సిమం యూజర్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఏంటంటే మీకు టాలీ గురించి. అయితే మీరు ఉద్యోగం సంపాదించుకోవడం కోసం క్వాలిఫికేషన్ పక్కన పెట్టేసేసి అందరూ టాలీ ఇన్స్టిట్యూట్స్కి పరిగెడుతున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే అక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే అన్ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ చెప్పే విధానం వలన ఏమవుతుందంటే మీకు న్యాచురల్ పొజిషన్లో తర్వాత యూసేజ్ని మీరు పొందలేకపోతున్నారు. ఎందుకంటే మీకు టాలీలో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మీకు ఒక వోచరు ఇచ్చి అంటే పర్చేజ్ మిషనరీ ఫ్రమ్ అలంకార్ ట్రేడర్స్ లేకపోతే రమణి ట్రేడర్స్ ఏదో ఉంటుంది, అది ఒక ఒక కంటెంట్గా చెప్పేసి దాన్ని పాస్ చేయమంటారు. అంటే దాన్ని మీకు ఇంటర్మీడియట్లో కూడా అదే చూశారు, డిగ్రీలో కూడా అదే చూశారు. అయితే దాన్ని మీరు కంప్యూటర్లో దాన్ని ఎలా మీరు పాస్ చేయాలి, పాస్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చెప్తారు. కానీ ఇది నేర్చుకుని వెళ్తారు, బాగానే ఉంది, అంతా ఉంది, నాకు టాలీ వచ్చి సార్ నేను కానీ ఏమై ఎలిజిబుల్ ఫర్ జాబ్ అకౌంటెంట్ జాబ్ అంటే నో అనే శబ్దం అనిపిస్తుంది. కారణం ఏంటంటే మీకు ఏమవుతుందంటే మీకు ఒక ప్రాక్టికల్ విధానంలో, ఇప్పుడు మామూలుగా మీరు బిజినెస్ ఆర్గనైజేషన్లో జరిగేది ఏంటి, మీకు ఏం వర్క్ ఇస్తారో ఒక సోర్స్ డాక్యుమెంట్ ఇస్తారు, అది ఇన్వాయిస్ అవ్వచ్చు, చెక్ అవ్వచ్చు, రిసీట్ వచ్చారు అయి ఉండొచ్చు, పేమెంట్ వచ్చారు అయి ఉండొచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, ఏదోటి అయ్యొచ్చు. దాంట్లోంచి మీరు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు దీంట్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే మీరు నేర్చుకున్న విధానంలో కూడా మీరు ఆ విధంగా నేర్చుకోలేదు, మీరు ఒక కంటెంట్ని చూశారు, దాన్ని పోస్టింగ్ చేశారు, కానీ అక్కడ ఇన్వాయిస్ వచ్చినప్పటికి ఇన్వాయిస్ మీద డేట్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది, డీసీ నెంబర్ ఉంటుంది, తర్వాత ఏమో బేసిక్ ప్రైస్ ఉంటుంది, ఐటమ్ ఉంటుంది, దానికి బేసిక్ ప్రైస్ ఉంటుంది, దాని తర్వాత డిస్కౌంట్స్ ఉంటాయి, దాని తర్వాత ఎక్సైజ్ డ్యూటీస్ ఉంటాయి, వ్యాట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, అసలు వాట్ టు బి టేకెన్ అనేది కన్ఫ్యూజన్ అయిపోయి మీరు అయోమయంలో పడిపోయిన పొజిషన్. అంటే మొదటి రోజు ఉద్యోగంలో ఉత్సాహం బదులు నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఉద్యోగం వచ్చిన రోజునే తెల్లా అందరూ కూడా కొత్త ఉద్యోగం రాగానే పక్క వాళ్ళు తర్వాత మేనేజ్మెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాట్ ఈజ్ డూయింగ్, ఆయన ఫాస్ట్గా ఉన్నాడా, తర్వాత తెలివితేటలు ఎంతవరకు మనకు పనికొస్తాయనేది అబ్జర్వేషన్ ఉంటుంది, మీకు తెలియకుండా అబ్జర్వేషన్ చేస్తారు. పక్కవాడు కూడా ఎప్పుడు నెమ్మదవుతాడంటే ఎందుకంటే తనని దాటి ఒక స్టాఫ్ మెంబర్ వస్తే వారంలోని గుణం దాదాపు 99% స్టాఫ్ మీద ఉంటుంది. అమ్మ ఇతను స్లో అయ్యాడు, ఇతను ఏమీ చేయలేడు ఇతనికి, కాబట్టి ఏంటంటే మన ఉద్యోగానికి మన సీట్కి వచ్చిన ముప్పు లేదని ఫీలింగ్లో పడతాడు తప్ప, అరే వాడు కొత్తగా జాయిన్ అయ్యాడు, నేను చేరినప్పుడు కూడా ఇలాగే ఉన్నానని ఎడ్యుకేట్ చేసి ప్రయత్నం చేయడు, ఒకవేళ అడిగినా కూడా మిస్గైడ్ కూడా చేయొచ్చు, ఆ పరిస్థితి ఇవాళ అంతటా ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న చరిత్ర. కాబట్టి మీరేం చేసుకోవాలంటే ఇవన్నీ పక్కన పెట్టేసేసి తర్వాత ఏంటంటే మీకు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ కూడా మీకు న్యాచురల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి టీచ్ చేసి ఇన్స్టిట్యూట్స్లో, ఎందుకంటే నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇవన్నీ నా దగ్గర, ఐఎమ్ రన్నింగ్ మై ఇన్స్టిట్యూట్ సిన్స్ 4 ఇయర్స్. అయితే నా దగ్గర పూణే బాంబే నుంచి కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత అబ్రాడ్ నుంచి కూడా ఇవాళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనే ఇదిలో నాతో డాక్యుమెంట్స్ వాళ్ళు తెప్పించుకుని వాళ్ళు దాని మీద ట్రైన్ అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే ఏమవుతుందంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్లో చేస్తే మీకు మీరు చేసి ఉత్సాహం వేరు, రేపటి రోజున మీరు ఏదైనా చేయగలుగుతారు. ఎనీ డాక్యుమెంట్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా, మీరు ట్రేడింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానీ, ఏదైనా సరే మీరు ఎంటర్ అయితే యూ కెన్ ఈజీలీ ఎగ్జిక్యూట్ దట్ వర్క్ విత్ లెస్సర్ సూపర్విజన్ ఆర్ ఎ నిల్ సూపర్విజన్. ఆ పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఏంటంటే మిమ్మల్ని పెట్టుకున్న వాళ్ళు సంతోషపడడం కాకుండా మీ సీటు హ్యాపీగా ఉంటుంది, పక్క వాళ్ళు మీ మీద ఒక రకమైన భయంతో మెలుగుతారు. వాళ్ళు మిమ్మల్ని కొత్త వాడి కింద మిమ్మల్ని చూసే పరిస్థితి మీకు ఉండదు. తర్వాత మీకు కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే రేపటి రోజున ఏ పరిస్థితుల్లో అయినా నేను ఇఫ్ ఐ రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్ ఐ కెన్ గెట్ ఐ కెన్ బి ప్లే రీప్లేస్డ్ ఇమీడియట్లీ అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆ రోజున మీరు ఏదంటే అది చేయగలిగిన పరిస్థితి వస్తుంది. అయితే ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో కొత్త అంశం మీకు చెప్తాను మీకు. అయితే ఇప్పుడు మేము బిగినింగ్లో చెప్పినట్టు యాజ్ ఎ ట్యాక్స్ ప్రొఫెషనల్ వీ విల్ లుక్ ఆఫ్టర్ ది ఫైనాన్షియల్స్ ఆఫ్ ది ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. కానీ తెలిసి తెలియని వాళ్ళు ఉన్న సంస్థలో కానీ లేకపోతే పెద్దగా కేర్ అకౌంట్స్ అంటే కేర్ చేయని యాజమాన్యంలో కానీ, యజమాన్యులు జనరల్గా అకౌంట్స్ మీద కేర్ చేయరు, దే విల్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దియర్ ఫైనాన్సెస్. ఇవాళ 4 లక్షలు చెక్ వస్తుంది, బ్యాంకులో డబ్బులు లేవు, ఏం చేయాలి, ఈ బాధ తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఉండదు. దే మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సీనియర్ అకౌంటెంట్. అయితే ఏమవుతుందంటే మీరు క్షుణ్ణంగా మొత్తం మీద ఇన్వెంటరీ గాణించి తర్వాత ఏంటంటే టైల్లో ఉన్న అద్భుతం ఏంటంటే పేపర్లెస్ ఆఫీస్ చేయవచ్చు. అసలు మీరు ఎక్కడ పేపర్లో మీ ప్రింట్ కూడా తీయక్కల, కంప్లీట్ ఎటువంటి ఎనాలిసిస్ అయినా విత్ ఇన్ ఏ మూమెంట్ యూ కెన్ ద సిస్టమ్ విల్ జనరేట్ అండ్ ప్రజెంట్ బిఫోర్ యూ. అయితే ఇటువంటి ట్రైనింగ్ మీరు పొందినట్టయితే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మీకు 25 to 30,000 ఈవెన్ దో యూఆర్ ఎ ఫ్రెష్ క్యాండిడేట్ యూ విల్ గెట్. అంటే మీ ప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూని వణుకు పుట్టించేంత ప్రజెంటేషన్ మీరు చేయగలుగుతారు, ఎందుకంటే విత్ దోజ్ రిపోర్ట్స్ కాబట్టి ఆ విధంగా చేయొచ్చు. లేదు నాలాగా ఇప్పుడు నేను ట్యాక్స్ ప్రొఫెషనల్ అయినప్పుడు కూడా నేను ఉత్సాహవంతులైన నా దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్గా, ఎందుకంటే విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎవరు ఎక్కడ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేయండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి ఎవరు చెప్పరు. నేను బిల్స్ తోటి, ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ తోటి, తర్వాత పర్చేజ్ ఆర్డర్స్ తోటి నేను వాళ్ళు టీచ్ చేస్తున్నాను. అయితే మీరు నాలాగా మీకు ఉత్సాహం ఉంటే నోనో మనం కూడా ఈ రకమైన సేవ చేద్దాం, లేకపోతే ఎక్కడన్నా ఫ్యాకల్టీగా చేరి మన సేవలు అందిద్దాం, లేకపోతే మనమే ఒక చిన్నపాటి ఇన్స్టిట్యూట్ మన ఊర్లో పెట్టుకుందాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇటువంటి మెటీరియల్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక ఫ్రాన్సైజ్ ఇచ్చి మీరు నా నేమ్ మీద ఎక్కడైనా మీరు పెట్టుకుని నడుపుకోవడానికి కూడా మీకు అవకాశం ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. మినిమం 25 to 30,000 రూపీస్ మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుందని నేను కూడా హామీ ఇవ్వగలుగుతాను. లేదా మీకు ఉత్సాహం నాలాగా ఉత్సాహం ఉంటాయి ఇది కూడా దిగొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ విధమైన ట్రైనింగ్ ఎలా ఇస్తారు, అసలు డాక్యుమెంట్స్ నిజమా, నేను చెప్పేది అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటారు, మరి ఏం చెప్పే దాంట్లో కూడా నిజం ఉండాలనే అవకాశం ఎక్కడుంది అనుకున్నట్టయితే మీరు ఒక్కసారి నేను ఇచ్చిన అడ్రస్కి మీరు రండి. వచ్చిన తర్వాత చూడండి అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏ ప్రొసీజర్ ప్రకారం చెప్తారు, నేను చెప్పడంలో ఏముంటుంది అనేది కనుక గమనించి మీరు కనుక ఇష్టపడి అయితే మీరు కష్టమైన నేర్చుకోవడం ప్రయత్నం చేస్తే విత్ ఇన్ ఎ షార్ట్ మూమెంట్ మీకు ఒక మంచి లైఫ్ లోకి మీ అంతట మీరే వెళ్ళిపోగలుగుతారు. తర్వాత ఏంటంటే ఎవరి ప్రోత్సాహం, ఎవరి రిఫరెన్స్ లేకుండా మీ జాబును మీరు సంపాదించుకోగలుగుతారు ఖచ్చితంగా, దాని విషయంలో నేను హామీ ఇస్తాను. కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి రండి, వచ్చిన తర్వాత నేను చెప్పే దాంట్లో నిజాలు గ్రహించి ప్రయత్నం చేయండి, తర్వాత మీకు మీరు బేరీజ్ చేసుకోండి, తర్వాత ఇష్టమైతే నేర్చుకోండి, నేర్చుకుని దాని ఫలితాన్ని మీరు పొందుతారని నేను ఎంతగానో ఆశిస్తూ విరమిస్తున్నాను.